హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాడీ ఎంటర్టైన్మెంట్. ఫ్రెండ్స్, రైతు బంధు మరియు రైతు బీమా స్కీమ్కు సంబంధించి సీఎం కేసీఆర్ గారైతే రైతులకు ఒక గుడ్ న్యూస్ అయితే తెలపడం జరిగింది. సో అదేంటి అని అంటే, ఈ యొక్క రైతు బంధు స్కీమ్ను ప్రవేశపెట్టినప్పుడు రైతు బంధు స్కీమ్ను కొద్ది రోజులు మాత్రమే రన్ను చేసి తర్వాత రైతు బంధు స్కీమ్ను నిలిపివేస్తాము అని చెప్పేసి చెప్పడం జరిగిందన్నమాట. సో తాజాగా ఈ యొక్క రైతు బంధు స్కీమ్ గురించి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ గారు, రైతు బంధు స్కీమ్ను ఎన్ని అడ్డంకులు ఎదురైనా సరే ఈ యొక్క రైతు బంధు స్కీమ్ను ఇదే విధంగా కొనసాగిస్తాము అని చెప్పేసి చెప్పడం జరిగిందన్నమాట. రైతు బంధు స్కీమ్కు ఎంతమంది లబ్ధిదారులు పెరిగినా సరే, రైతు బంధు స్కీమ్ కోసం ఎన్ని నిధులు ఎక్కువగా పెరిగినా సరే మేము భరించుకొని ఈ యొక్క రైతు బంధు స్కీమ్ అయితే ఇదే విధంగా పొడగిస్తాము అని చెప్పి చెప్పడం జరిగింది. సో కాబట్టి ఈ యొక్క రైతు బంధు స్కీమ్ కోసం కొత్తగా అప్లికేషన్ చేసుకోవాలి అని ఎదురు చూసే వాళ్ళు ఎవరైనా సరే రైతు బంధు స్కీమ్కి అయితే అప్లికేషన్ చేసుకోండి. సో మీకు ఈ యొక్క రైతు బంధు అమౌంట్ అనేది ఇప్పుడు కాకుండా కానీ నెక్స్ట్ వచ్చేటటువంటి సీజన్లోనైనా రైతు బంధు అమౌంట్ అయితే కొత్తగా అప్లికేషన్ చేసుకునే వాళ్లకు రావడం జరుగుతుంది అన్నమాట. సో అదేవిధంగా ఇప్పుడు రైతు బంధు అమౌంట్ రాని వాళ్ళు ఎవరైతే ఉంటారో, సో మీరు మీ యొక్క అగ్రికల్చర్ ఆఫీసర్లను కలవండి. సో మీకు నెక్స్ట్ టైంలోనైనా రైతు బంధు అమౌంట్ రావడం జరుగుతుంది అన్నమాట. సో అదేవిధంగా రైతు బీమా స్కీమ్ గురించి మాట్లాడుతూ, రైతు బీమా స్కీమ్ కూడా ఒక అద్భుతమైనటువంటి స్కీము. సో ఈ యొక్క రైతు బీమా స్కీమ్కు కూడా ఇదే విధంగా పొడగిస్తాము సో అని చెప్పడం జరిగింది. కాబట్టి ఈ యొక్క రైతు బంధు మరియు రైతు బీమా స్కీమ్ల కోసం అప్లికేషన్ చేసుకోవాలి అని చూసే వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే అప్లికేషన్ చేసుకోండి. ఈ రెండు స్కీములు కూడా ఇదే విధంగా రన్ను కావడం అయితే జరుగుతుందన్నమాట. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు అర్థమైందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా ఒక లైక్, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన వచ్చేటటువంటి బెల్ ఐకాన్ని డెఫినెట్గా యాక్టివేట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్.